అనే నినాదంతో ప్రగతి సేవా సంస్థ స్థాపించడం జరిగింది. అదే విధంగా ఈ రోజు మనకు ఇంకొక విశేషం ఏంటంటే మనకే కాదు అందరికీ నేను ఉన్నాను అనని అంటే అడిగితే అందరూ దానం చేస్తారు. అడగకుండానే కొంతమంది దానాలు చేస్తుంటారు. దాంట్లో మా అన్న నరేందర్ రెడ్డి గారు ముందు వరుసలో ఉంటాడు. అన్నకి ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే నేను గత 6 ఏళ్ల నుంచి అన్నని అబ్జర్వ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే అందరూ కూడా ఏదో ఒక లబ్ధి కోసం ఏదో చేయాలన్న ఒక తపన ఉంటుంది. కానీ అన్నకి అది ఏమి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు కూడా నేను రాను రాను అంటే మా మళ్ళీ గట్టిగా ప్రెజర్ చేస్తే కానీ రాలా అన్న. కానీ ఈరోజు మన అందరికీ శుభపరిణామం. ప్రగతి సేవా సంస్థ కూడా గొప్ప అదృష్టంగా మనం భావించాలి. ఎందుకంటే అన్న మనం అడిగే అడగతానికి ప్రతి నెల పల సరుకులు ఒక కార్యక్రమాన్ని ఇంత పెద్ద కార్యక్రమాన్ని అంటే ప్రగతిలో ఎవరైనా ఉండొచ్చు పోవచ్చు. ప్రగతి సేవా సంస్థ బతికున్నంత వరకు ఈ ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటుందన్న. ప్రతి నెల ఈ ఒక కార్యక్రమాన్ని ఖచ్చితంగా ఏదో ఒక దగ్గర చేస్తామని మాటిస్తూ అదేవిధంగా ప్రతి ఒక్కరూ రోటరీ వాళ్ళు రొటీన్లో ఇస్తారు. ఇంకొక లైన్స్ ఇలాంటివి ఏదైనా ఉంటే ఆ ఒక టౌన్ హాల్ దగ్గర ఎక్కడ పెట్టిస్తారు. అంటే మనం అంత కాకుండా కొత్త పందాలో మన గూడూరు నియోజకవర్గం మొత్తం ఏ ఎన్ని గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామాల్లో నెలకు ఒక ఏరియా ఎన్నుకొని ఆ ఏరియాలో వాలంటీర్ని మనం మొబిలైజ్ చేసి అక్కడ ఎవరు నిరుపేదలు ఉన్నారో ఒక 15 నుంచి 20 మందికి మనం ప్రతి నెల ఆ విధంగా ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. ప్రతి గ్రామంలో మనం ఇస్తాము. గూడూరు పట్టణంలో ప్రతి వార్డులో ఇస్తాము, ప్రతి గ్రామంలో ఇస్తాము. అది ఒక ప్రగతి సేవా సంస్థ ఉద్దేశం. ఎందుకంటే అందరికీ అందాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ ఒక ప్రోగ్రామ్ని మనం ఎంచుకున్నాం. అదేవిధంగా ఈ ఒక కరోనా పోతం 2020లో మనకు ఒక భూతంలాగా పట్టింది. ఆ టైంలో ఆర్థికంగా ఇళ్లలో నుంచి కొంతమంది బయట రాక ఇంత పరిస్థితిలో ఉండరు అన్న. ఆ రోజు నుంచి మార్చి 22 లాక్డౌన్ పెట్టారన్న. మార్చి 17 తేదీ నుంచి మనం ఏకదాటిగా 75 రోజులు కంటిన్యూస్ మీద ఏ రోజు ఆగలేదన్న. మన 22 తేదీ కూడా లాక్డౌన్ రోజు కూడా 300 మందికి మన సీఏ గారి ద్వారా భోజనాలు కూడా అందజేశామన్న. 23, 24, 25 అట్లా ఏ రోజు మనం డ్రాప్ అవ్వకుండా 75 రోజులు ఏకదాటిగా చేసిన దానికి ప్రగతి సేవ మా కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఆ టైంలో డబ్బు కాపాడాల మనిషిని, వేరే ఏది కాపాడాల, ఒక మనోధైర్యాన్ని ఇవ్వాలన్న ఒక చిన్న ఉద్దేశంతో ధైర్యంగా నేను స్టెప్ తీసుకుంటే నాతో పాటు కనీసం ఆ రోజు ఆ టైంలో కూడా 10-15 మంది మా కుటుంబ సభ్యులంతా మేమంతా ఏకమయ్యి ఏకదాటిగా ఒక ఊరు కాదు వాట మండలం వాటలు విజయనగరం ఏ ఊర్లో ఎక్కడ ఆర్థికంగా ఎక్కడ ఇబ్బంది ఉందో ఆ ఏరియాలోకి వెళ్ళి ఇచ్చాం. ఇంకొక విశేషం ఏంటంటే రెడ్ జోన్ ఏరియాలో ప్రతి ఏరియాలో ఇచ్చామన్న. మనం ఊరూరే కాకుండా చుట్టుపక్కల రెడ్ జోన్ ఏరియా ఎక్కడుందో అక్కడ కనీసం ఒక్కరు కూడా పోయే పరిస్థితి లేదు. మేము రెడ్ జోన్లోకి వెళ్ళి ఆడ 500 మంది ఉండి 300 మంది ఉండి 170 మంది ఉండి ప్రతి ఒక్కరికి రకరకాల వస్తువుల్ని అందజేశాం. అంటే ఇటు కూరగాయలు అవ్వచ్చు, పల సరుకులు అవ్వచ్చు. అదే ప్రక్రియలో రంజాన్ మాసం కూడా వచ్చింది. రంజాన్ లో కూడా వినూత్నంగా మంచి కార్యక్రమం ఒకటి చేశాం. ఎందుకంటే మీరు కూడా అందరిలాగే మంచి బిర్యానీ వండుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ తీయించడం జరిగింది. అంటే రకరకాలుగా ఈ ఒక కార్యక్రమాన్ని చేసుకుంటూ వచ్చాం. ప్రగతి ఇందాక మా కర్మలో చెప్పినట్టు సంవత్సరానికి 365 రోజులు అంటే 136వ రోజు ఈ రోజు చేయటం. అంటే ఇది ఒక గొప్ప దినంగా మేము చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇంకా మాకు వెనకుండి నడిపించే వాళ్ళలో వయసులో చిన్నవాడైనా కూడా మా తమ్ముడు మల్లికార్జున రెడ్డి మాకు ఎంతో ప్రోత్సాహాన్ని, అంటే మన క్లబ్కి మనకి ఎంతో ప్రోత్సాహం. ఆయన కూడా బయట రాడు, మళ్ళీ కూడా బయట ఇట్లా ఇష్టం ఉండదు.
కానీ ఎనకొండి అన్న మంది ప్రగతి మనం ఏమైనా చేయాలని ఎన్నో రకాల కార్యక్రమాలు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో అన్న ప్రోగ్రామ్ లో వెనక మా మంది చేయి ఒకటి ఉంటుంది. ఇదే దానికి ప్రగతి సేవా సంస్థ ఎదుగుదలకి ఒక మిడ్డని నేను అనుకుంటున్నా. ఎందుకంటే 75 ప్రోగ్రామ్ చేస్తే దాంట్లో ఇచ్చిన దాతలు 32 మంది మాత్రమే, అంటే 32 మంది మాత్రమే ఇచ్చారు. మరో ప్రోగ్రామ్స్ అంతా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో అని అంటే ప్రగతి సేవా సంస్థ అంటే మేము మా కుటుంబ సభ్యులు మేమే చేసుకున్నాం. దాంట్లో మా మల్లి పాత్ర ఎక్కువగా ఉందని మరో మరి ఇంకోసారి అభినందనలు తెలపాలని కోరుకుంటూ, అదే విధంగా ఇంకొక విశేషం కూడా, మాకు ఈ మీడియా మిత్రులు మమ్మల్ని 75 రోజులు మాతో పాటు నడిచి అంటే అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టాం వాళ్ళని. ఏ టైంలో అంటే ఆ టైంలో నైట్ అవ్వచ్చు ఉదయాన్నే అవ్వచ్చు చీకటి 7 గంటలకు కూడా ప్రోగ్రామ్ పోయి పాపం ఇచ్చాం. వాళ్ళకు కూడా మా ప్రత్యేక అభినందనలు. భవిష్యత్తులో మీకు మంచి రోజులు వస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా ఇంత పెద్ద గొప్ప ఆధ్వర్యమాన్ని మనకు ఇచ్చిన మన కుటుంబ సభ్యుడు శ్రీ చైతన్య ప్రిన్సిపాల్ శ్రీనివాస్ సార్కి ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే సార్ కూడా సేవాభావం కలిగిన వ్యక్తి. ఆయన కూడా నేను అనుకుంటా నాకు పని తగ్గిస్తాడు ఇక్కడ కనిపెట్టేశామంటే ప్రోగ్రామ్, నాకేం సంబంధం ఉంది, నేను కూడా మీలా గెస్ట్ లాగా రావచ్చు. ఎందుకంటే అంత శుభ్రంగా చేసి పెడతారు మా శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు కూడా ప్రత్యేక అభినందనలు చెప్తూ, అదేవిధంగా అన్న గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే మన పార్టీ అంటే పార్టీ పరంగా కానీ పార్టీ లేకపోయినా కానీ పర్సనల్గా అయినా కానీ, ఎందుకంటే పార్టీ ఇక్కడ అభివృద్ధి చెందే దాంట్లో వెనక అన్న పాత్ర చాలా ఉందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. ఎందుకంటే అన్న కృషి నాకు తెలుసు. కానీ అన్న ఇవన్నీ బయట వచ్చి ఈ విధంగా చేయటం చెప్పుకోవటం తిరగటం అనేది అన్నకి ఇష్టం ఉండదు ఎప్పుడు కూడా. ఎందుకంటే మా మల్లి నాకు బాగా చెప్తా ఉంటాడు అన్న గురించి ఎక్కువగా. అందుకని మా ఎత్తల నరేంద్ర అన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. ఏం జరిగినా కూడా మీ ద్వారానే కవరేజ్ అయ్యేది ప్రపంచంలో, ప్రింట్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ. అందుకు మీకు చేతులెత్తి మరోమారు నమస్కారం పెట్టుకున్నాను. పోతే ప్రగతి సేవా సంస్థ మొదటి సభ వార్షికోత్సవాన్ని ఈ విధంగా జరుపుకోవడం శ్రీ చైతన్య ప్రాంగణంలో ప్రిన్సిపాల్ గారైన శ్రీనివాసరావు గారు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు తర్వాత ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ముఖ్యమంత్రిగా వచ్చేసినటువంటి శ్రీ ఎద్దల నరేందర్ రెడ్డి గారు, సూలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జి, ఈ కార్యక్రమానికి కోరిన వెంటనే ఆయన పర్సనల్ గా తీసుకుని దీన్ని ఇక్కడికి అటెండ్ అయ్యారు. ఈ రోజు ఆయన చేతుల మీదుగా నిరుపేదలైన 20 కుటుంబ సభ్యులకు ఈ పథకాలను పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే మిగతా కార్యవర్గ సభ్యులు ఈ కరోనా కాలంలో మున్సిపాలిటీ వాళ్లు, పోలీసు వారు, వైద్య శాఖ, ఆ తరువాత స్థానంలో నిలబడిన ప్రగతి సేవా సంస్థ కార్యవర్గ సభ్యుల్ని ముందుని నడిపించిన మా కరివేటి చంద్రశేఖర్ గారికి సర్వదా కృతజ్ఞతలు. ఆయనకి ఎన్ని సన్మానాలు చేసినా తప్ప ఈ గూడూరు ప్రజలు, ఎందుకంటే ఎక్కడెక్కడ ఉన్నారో మా సీవీఆర్ సతీష్ ద్వారా మొత్తం తెలుసుకుని నేను ప్రతిదీ ప్రతి పాయింట్ చెప్పేది నాకు. మళ్ళీ ఈ రోజు ఇక్కడ పోతున్నాము, నేను రాలేకపోయినా కూడా సరే అన్న ప్రతిరోజు నాకు అప్డేట్ చేస్తూ వెజిటేబుల్స్ వాళ్ళకి కావాల్సిన పలసరుకులు అన్నింటినీ అందజేసి, అలాగే కింద కూర్చున్నాడు మా శివకుమార్ రెడ్డి శివాని స్టడీ సర్కిల్, ఆయన కూడా పేద విద్యార్థులకి ఇదే విధంగానే ఈ సంస్థ ద్వారా ఎన్నో చేస్తూ ఉంటారు. ఇంకెవరినో మర్చిపోయిన మన్నించండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. సంస్థ కుటుంబ సభ్యులు, ఈరోజు దాదాపు 20 మందికి నిరుపేదలకి నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమాన్ని ఈ వార్షికోత్సవం సందర్భంగా అతి పెద్ద కార్యక్రమాన్ని మేము ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేశాం. గత సంవత్సరం జనవరి 12 ఇదే రోజున గొప్పగా ప్రారంభించుకున్నాం. దాదాపు 140 ప్రోగ్రామ్స్ చేశామంటే దాదాపు యావరేజ్న నెలకి 10 ప్రోగ్రాములు. 1-2 ప్రోగ్రాములు చేయడమే చాలా కష్టమైన ఆ పరిస్థితుల్లో, ఎందుకంటే గత సంవత్సరం అంతా టోటల్గా కరోనాతో మనం తీవ్రమైన ఇబ్బంది పడ్డాం. ఆ టైంలో కూడా నెలకి 10 ప్రోగ్రామ్స్ యావరేజ్గా చేశామనంటే దీని వెనక మా సభ్యులందరి కృషితో పాటు దాతల సహాయ సహకారాలు మరో లేనటివి. ఎందుకంటే ఆ టైంలో కూడా 10-20 మంది ప్రతి ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి వచ్చారు. దీనికి మా మీడియా మిత్రులు బ్రహ్మాండంగా మాకు సర్వ్ చేశారు. ముఖ్యంగా మా సీఆర్ న్యూస్ సతీష్ అయితే ఎక్కడైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ కార్యక్రమాలు మనం చేయాలని చెప్పి అటు పక్క మనకు ఆ మంగళగిరి సరౌండింగ్ ఆ ఏరియాలో చాలా కార్యక్రమాలు చేయగలిగామంటే మా సతీష్ యొక్క కృషి ఉంది. అలాగే మీడియా మిత్రులు పూర్తి సహసహకారాలు. అన్నిటికీ మించి ఇన్ని కార్యక్రమాలు మేము నిర్మయంగా చేయగలిగామంటే ఇది గొప్పగా మేము గ్రేట్గా చెప్పుకుంటాం. మా తమ్ముడు మల్లికార్జునుడి కృషి ఉంది. అలాగే మా అన్న
ట్వీట్స్ బ్యాక్ గూడూరు నియోజకవర్గంలో అందరి టీచర్లకి పెద్ద ఎత్తున క్రికెట్ టోర్నమెంట్ అన్న వైఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆ రోజు నిర్వహించి సక్సెస్ఫుల్ గా చేశాము అన్న ఎప్పుడు చెప్తూ ఉంటాడు. అయ్యా మీరు ఏమైనా కావాలంటే అడగండి, నన్ను అడిగితే ఇబ్బంది లేదు, నేను అనుకుని చేస్తానని చెప్తారు. కానీ అన్న ఈరోజు ఆధ్వర్యంలో అన్న ముఖ్య అతిథిగా రావాలని చెప్పి కోరిన వెంటనే అన్న రావడం చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. ఎంతో ఆర్పాటంగా మా ప్రగతి తుడు పోసుకున్న సందర్భం ఈ రోజుటి వరకు ప్రగతిలో అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నామంటే ఇది ముఖ్యంగా మా ప్రగతి సేవా సంస్థ సభ్యులు అందరూ సహకారం ఉన్నప్పటికీ దీన్ని విధి నిర్వహణలో కార్యంగా నిర్వహించి అతి కష్టం మీద ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం ప్రోగ్రాం అయిపోయేంత వరకు నిద్రపోకుండా చేస్తున్నటువంటి కడివెట్టి చంద్రశేఖరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఆయన పేదలు ఎక్కడుంటే అక్కడ మనం ఉండాలనేది ఆయన నినాదం. మేము పోలేకపోయినప్పటికీ మాకు ఒకటి నాలుగు సార్లు ఫోన్ చేసి పిలిపించుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ సంవత్సరంలో 136 కార్యక్రమాలు చేయడం అంటే చిన్న విషయం కాదు. నేను గతంలో కూడా రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గా కూడా చేస్తున్నాను, కానీ రోటరీ క్లబ్ కావచ్చు, లయన్స్ క్లబ్ కావచ్చు, ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నప్పటికీ ఏదో నామ కావాల్సి జరుగుతూ ఉంటాయి, కానీ ఇంత పకడ్బందీగా ఇంత ఫోర్స్గా చేయడం అనేది చిన్న వ్యవహారం కాదు. ఎందుకంటే దీనికి అంతటికీ ముఖ్య దాతలు కావాలి. ఈ దాతలు కూడా ప్రగతి సేవా సంస్థలో ఖచ్చితంగా పేదలకు అందుతుందనే ఉద్దేశంతో ప్రతి ఒక్క దాత మేముండాము అంటూ ముందుకు వచ్చి మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మీడియా మిత్రులకి మమ్మల్ని ప్రోత్సహిస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ముఖ్య దాతలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా చేస్తూ అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా చేసినందుకు ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. అదేవిధంగా ఈరోజు మన ముఖ్య అతిథి మనకు గౌరవుడు ఎద్దల నరేందర్ రెడ్డి గారిని మాట్లాడుతున్న కోరుతాం. అందరికి నమస్కారం. మైక్ అంటే పవన్ భయం ఉంటుంది నాకు. ఈ ప్రగతి సేవా సంస్థ పెట్టి 1 ఇయర్ సందర్భంలో కడివెట్టి చంద్రానికి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ నా వందనాలు, నా ధన్యవాదాలు. ఈ రోజుల్లో పుట్టినాటి రోజుల్లో ఈ కమర్షియల్ డేస్లో 365 రోజుల్లో 136 కార్యక్రమం చేస్తున్నారంటే నేను స్పంద అయిపోయాను. చెప్పాలంటే ఎంత కాలు చేయాలన్నా ఉండొచ్చు, ఫస్ట్ అవకాశం చేయాలనే అవకాశం ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఆ టైం స్పెండ్ చేసి వాళ్ళందరూ గ్యాదర్ చేసి పేదలు గ్యాదర్ చేసి ఇవ్వడం అనేది అది ఊరికే మాట్లాడుకోవడం ఈజీ పని కాదు. మహానుభావుడికి ఎంత 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 దేవుళ్ళ శక్తి ఇచ్చడం తెలియదు, కానీ ఆయన కానీ కుటుంబ సభ్యులకి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని వాళ్ళందరికీ ఎల్లవేళలా నేను అని చెప్పినట్టు నేను శ్రీమంతుని కాదు, ఇలాంటి రైతు పెట్టినే ఎల్లవేళ నా శిక్షమ తగ్గట్టు నేను చంద్రానికి ఖచ్చితంగా కుటుంబ సభ్యులు నేను అందంగా ఉంటాను మాటిస్తున్నాను. తర్వాత చంద్రాన్న విషయం వచ్చేలాగే మా తమ్ముడు మల్లికార్జున రెడ్డి ఈ విషయాలన్నింటి విషయం కూడా ఎక్కడ ఉందంటే మీరు నాకు అన్నామంటున్నా ఇంకేం డిస్కషన్ కూడా ఉండదు కదా అన్నా ముందు పోతున్నాను అన్నా అంటాడు. ఇంకేం మాట్లాడు కొత్త ఉన్నాయి అంటున్నా. సే ఇటువంటి మంచి కార్యక్రమాలకి పేదవాళ్ళకి ఎప్పుడు కూడా నేను మొదటించి నా స్వభావం ఏదైనా తెలియదు కదా నాకు పేదవాళ్ళు ఉన్నా ఇబ్బంది పడుతున్నారంటే మాకు ముందుంటాను నేను. దాంట్లో మన చంద్రన్న ముఖ్య మాకు రక్త చెప్పాలి సింక్ అయింది తీసుకోను ఆయన నిద్ర సింక్ అయింది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఎల్లు చేసినా ఎన్ని చేసినా కూడా అంత మేము ముందుంటాం. ఇంకొకసారి మేము ముందు చేస్తున్నాం. అసలు మీడియా మిత్రులు దయచేసి మీరు తప్పించుకోవద్దు. మైక్ అంటే నాకు పావులా పావంత భయం ఉంటుంది, ఏదో ఎక్కువ మాట్లాడలేను, తప్పేరు మాట్లాడు క్షమించండి. 365 రోజుల్లో 136 ప్రోగ్రామ్ చేయడం అనేది అసలు నాకు తెలిసి ఏ సంస్థ కూడా ఒక్క ఇయర్లో ఇన్ని ప్రోగ్రామ్ చేసినటువంటి దాఖలాలు నాకు తెలిసినంత లేదు. మనం కనుక దీన్ని సెర్చ్ చేస్తే ఏదో ఒక రికార్డు ఏది నిలిచిపోతుంది. ఒక సంవత్సరంలో అంటే ప్రతి 3 రోజులకి ఒక కార్యక్రమం, ఒక సంవత్సరంలో ఒక ప్రతి 3 రోజులకి ఒక కార్యక్రమం చేయడం అంటే అది మామూలు అంశం కాదు. మనం ఎప్పుడైనా ఒక 4 కార్యక్రమం చేయాలంటే ఆ కార్యక్రమం పెట్టుకున్న సమయంలో రకరకాల హడాలతో అల్లాడిపోతూ ఉన్నాం. బట్ చంద్రశేఖరన్న ప్రతి కార్యక్రమాన్ని చాలా పకడ్బందీగా ఎక్క ఎలాంటి హడావుడు లేకుండా అసలు కార్యక్రమం జరుగుతుందో లేదో తెలియంత అద్భుతంగా కేవలం పనులు చేయాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో
ఎలాంటి ఆర్పాటాలు ఉండవు. ఎక్కడ నీడీ పర్సన్స్ ఉన్నారో అక్కడికి వెళ్ళిపోవడం. అందులో బాగా సహకరించినటువంటి ఇద్దరు వాళ్ళిద్దరు కూడా మనం ఒకసారి కాల్చుకోవటం నిజంగా, సతీష్ గారు మరియు సుభాన్ గారు. వీళ్ళెక్కడ లేదు లేదు సుభాన్ లేదు ఈ రోజు 33 నాకు తెలిసి. మేము మాలో కొంతమంది కొన్ని ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయండి అయినొచ్చామని అధ్యక్ష గారు ఇద్దరు లేకుండా స్లే ప్రోగ్రామ్ గా జరిగే సంవత్సరం మొత్తం ఇది బాగా ఇంత అద్భుతంగా ప్రజలకు వెళ్ళడానికి కారణం వీళ్ళిద్దరు కూడా మీడియా కూడా బాగా సహకరించింది. ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మన ముందు ఎక్కడ కనబడలేదు. వీళ్ళు ఈ సంస్థను ఎన్నుకుండి ఎన్నో విధాలుగా సహాయం చేస్తున్న సందర్భంలో వీళ్ళకి మనస్ఫూర్తిగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తాను. సభ్యులందరికీ కార్యక్రమం చేసినటువంటి ప్రతి ఒక్క సభ్యులకి, మహిళలకి, అందరికీ లబ్ధిదారులకి అందరికీ కూడా నా సుమాంజలి సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రగతి సేవా సంస్థ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో కూడా మీ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాను. గతంలో ఫిబ్రవరి 12వ తేదీ ఈ జనవరి 12వ తేదీ చాలా పవర్ఫుల్ డే ఇది. ఆయన క్యాలెండర్ చూసి పెట్టారో ఎటు పెట్టారో కానీ ఈసారి నేను జనవరి 12 స్వామి వివేకానంద జయంతి, ఆ జయంతి రోజు ఒక స్వచ్ఛంద సంస్థ గూడూరు పట్టణంలో పురుడు పోసుకోవడం, అందరి గూడూరు పుర ప్రముఖులందరూ కూడా ఆ రోజు ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యి వారి యొక్క బ్లెస్సింగ్స్ మనస్ఫూర్తిగా ఇచ్చినందువల్లే ఈ సంస్థ 1 సంవత్సరంలో 136 కార్యక్రమాలు చేయగలగడం చిన్న విషయం కాదు. దీంట్లో చెప్పుకోదాక మా ప్రెసిడెంట్ గారు కరివేరి చంద్రశేఖర్ రెడ్డి గారు